విజయనగరం జిల్లా ఇచ్చాపురం దేవాలయంలో 42 తులాల వెండి చోరీ. ఇచ్చాపురం మండలంలోని మండపల్లి గ్రామంలో శ్రీ గార పొలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. అమ్మవారి ప్రధాన విగ్రహం దిగువన ఉన్న 42 తులాల అమ్మవారి వెండి ముఖ ప్రతిమ చోరీకి గురైంది. శనివారం ఉదయం వెండి ముఖ ప్రతిమ చోరీకి గురైనట్లు ఆలయ అర్చకులు గుర్తించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ డివి సతీష్ కుమార్, రూరల్ ఎస్ఐ బి హైమావతి, పట్టణ ఎస్ఐ వి సత్యనారాయణ అమ్మవారి ఆలయానికి చేరుకుని చోరీ జరిగిన గర్భగుడిని పరిశీలించారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన క్లూస్ టీం క్లూస్ సేకరించింది. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇచ్చాపురం రూరల్ మండలంలో మండపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న గారపోలమ్మ అమ్మవారి గుడిలో ప్రధాన విగ్రహానికి కాలు వద్దనున్న పసుపు మధ్య పైన వెండి ముఖ ప్రతిమతో కూడిన సుమారు 42 తలాల ప్రతిమా విగ్రహం. అది రాజవెల్లి అమ్మవారి టెంపుల్ బ్రేక్ చేసి ఇది ఎవరో పట్టుకుని గుర్తుదెళ్ళి పట్టుకుని వెళ్ళిపోయారు. ఇది దీనిపై పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది.